అన్న కిలో బియ్యం ఎంత? 50 రూపాయలు. 100 కిలోలు అది? 5000 పడుతుంది. చక్కెర కిలో ఎంత పడుతుంది? చక్కెర 45 రూపాయలు కిలో పడుతుంది. అరే మా పట్వారి దుఃఖంలో బేరసారాలు చేస్తుండు. ఓ సతీ, నాకు అన్ని అడగనీకి మతికి లేవు. చిట్టి రాసుకొచ్చిన కందిపాపు ఎట్లా ఫల్లా? కందిపాపు వచ్చేసి నీకు కిలో 160 రూపాయలు. చింతపండు కింటల్ కింటల్ అడుగుతున్నావు, దేనికి రా? నా లగ్గం ఖాయమైంది. మా ఫటీల పెంట్లున్నది వస్తావా? ఏం ముచ్చట మాట్లాడతావు అన్న? కిలో నూనె ఎంత? కిలో నూనె 100 రూపాయలు. 100 రూపాయలా? కాటం డబ్బా తీసుకుంటే తక్కువ పడుతుంది. ఏమన్నా తక్కువ పడుతుంది? కింటాల్ బియ్యం తీసుకున్నా, నూనె డబ్బా మొత్తం తీసుకున్నా ఏం తక్కువ చేయరా? వాళ్ళు తక్కువ చేయకపోతే మనమే తక్కువ చేసుకుందాము అన్న. 100 గ్రాములు బియ్యము, షటాక్ పప్పు, అర్ధ షటాక్ చింతపండు. అయ్యో, షటాక్ షటాక్ అడుగుతున్నావు ఏంద్రా? ఏమని ముక్కలు పెడదాం అనుకుంటున్నావు అవి? షటాకులు షటాకులు కొనక రాకపోతే సేలరు సేలరు కొనకడానికి తాత మూల్యం ఉన్నది. షటాక్ షటాక్ తీసుకొని కడప పైసలు నీ జేబులు వేసుకుంటున్నావా నువ్వు? అవును మాల, నువ్వు ఇచ్చిన కట్టలు కట్టలు మిలిగిపోయిన పైసలు జేబులో నూకొని జేబులు ఫొక్కలు పడ్డాయి. మిలిగేటా తీస్తావు నీ ముఖానికి. ఎన్ని ఇచ్చినావు నాకు? నేను అది ఇచ్చిన ఏం పుట్టిండ్రా నీకు? 500 రూపాయలు నోటు ఇచ్చిన కదా. ఓ పెద్ద ఎయిలు ఇచ్చింది మే. 500 ఇచ్చి 500 ఇచ్చిన కదా. ఏమొస్తుంది నా బొంద మీద ఊరు బాతీల ఫుడ కూడా రాదు పెద్దది. అగో ఏమచ్చుడైంది ఏమచ్చుడు కొత్తగా? నేను 500 పెట్టి నెల నెల సరుకులు తెస్తాలేనా? హుషారు అనుకో. నీకు డిస్కో అకౌంట్ల మీద డిస్కో అకౌంట్లు ఇస్తారు. 3 కిలోల చక్కెర 2 కిలోల బియ్యం కొంటే అయిపోతున్నాయి. 500 ఊర్చుకో నాకినట్టు. మరి గట్లా పిరం ఉంటే అదోటి ఇదోటి సర్దుకొని తినాలి కానీ షటాక్ చక్కెర తెచ్చి ఏం చేస్తావురా? ఋషిలే రాంటాను గంటె తీసుకొని గంటల కమానం చక్కెర నేనే గుమ్మరించుకుంటుట. చెప్తుంటది మందిరి మంగళారం నీ సోమారం. నేను అట్లా చేస్తున్నారా? అన్ని నీ హెచ్చరికలు కాకపోతే మరి ఏం చేస్తాం? జర జరంతా వండుకోవాలి. పగటీలకి నీ మెతుకులు తినాలి, ఫొద్దుమికి ఇంత గంజి ఓటు తాగాలి, బతకాలి. ఎత్తను ఏంది నువ్వు ఆకలి చంపుకొని అట్లా ఆగుతావారా? గంజి నీళ్ళు తాగుతావా? నీ ముఖం కంత లేదు. కిలో నూనె అంత అందేస్తే ఆయితారం కల్లా ఫోతం పెడతావు ట్రైలు గీలు అంట అని నీ అసంటోళ్ళకి ఫచ్చి ఫుల్సే గతి. ఏంది నన్నంటున్నావు ఏంద్రా? నువ్వే ఒక్క దినం పోసేయకుండా ఓర్చుకోనే ఓర్చుకోవు. కూరంతా నీళ్లు నీళ్లు చేసిందని తల్లాట ఇసిరేస్తావు కదా. ఇక పైసలు అయిపోతాయి అంటాను అనుకుంటే మరి ఒక ఫూట తిందాము, ఒక ఫూట ఫేగులు మార్చుకుందాము. పోయిందేమోనది, మంచి నీళ్లు తాగి బతుకుతామేమో. నీకు ఇద్దరు వాళ్ళనే నేను నిన్ను దుఃఖానికి పంపిన, ఇప్పుడు ఎరకైందా? తీరమున్నా అగ్గున్నా నేను ఎట్లా నడుపుతున్నా ఇల్లును? అవ్వక్క, ఇల్లు ఎట్లా నడుపుతున్నావాక? నీకు మస్తు భాగ్యత ఉన్నారాక. అక్క నువ్వు ఇద్దరు ఎదేస్తున్నావు సామాన్లని? పేదోని బతికే అట్లుంటది మరి, ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. ఆ మెలకలన్నీ మా ఆడోళ్ళకే ఎరక, నీకేం తెలుసురా? ఆడవిల్లలు అయితే నిజంగా ఇగురంగల్లో లాక్క. ఎంత ఫిరమున్న కూడా బదలో సదలో చేసి ఇల్లు నడుపుతారాక. నాతోనైతే కాదక్క ఇట్లా. మరి ధరలు పెరిగినాయని ఉపాసం ఉంటామా? ఏదో ఒకటి ఆ పూట గడిపియాలంతే. అవునక్క, నాకు ఒక అవిడి వచ్చింది. ఈ ఫిరమున్న సామాన్లన్నీ అదోగటి ఇదోటి కొనవదలు, ఉత్త కోడి చికెన్ తెచ్చుకొని వండుకొని తింటే అయిపోతారు కదక్క. అచ్చా, అందులో ఏం వద్దారా? ఎచ్చం మసాలాలు, కారం గీరం ఏం వద్దా? ఉత్త చికెన్ తింటావా? బువ్వ తినవా? బియ్యం వద్దా? అన్ని ఫిరమే ఉంటాయిరా. అవును కదా అక్క, పంటలు వండించే రైతులేమో అఫ్ల ఫాల్ అవుతుండ్రు, వాళ్ళు వండించిన పంటలేమో ఇక్కడ మస్తు ఫిరమైనవి. అక్క రైతులే ఇట్లా దుకాణాలు పెట్టుకొని అమ్ముకుంటే ఫిరం వస్తుంది కదా, అఫ్లన్నీ ఏరిపోతాయి కదా. కొడుకుద్ది ఎంత కొట్టనా? 5 రూపాయలు. 5 రూపాయలా? 5 ఇయ్యన్నా. ఏం చేస్తాం, కోడి చికెన్ తినకపోతే కోడిగుడ్లను నేసుకొని తినాలి.